హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే రెండు ఫ్యామిలీలు, నాలుగు పార్టీలు. ఒకటి, ఒక ఫ్యామిలీకి సంబంధించి చూసుకుంటే టీడీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే అదే ఫ్యామిలీతో ఉన్న రిలేషన్స్తో కూడా మనం చూసుకుంటే పురంధరేశ్వరి గారు బీజేపీ నుంచి, అలానే జగన్ గారి ఫ్యామిలీ కనుక చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ, అలానే వైఎస్ షర్మిల గారు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ. ఇలా రెండు రాష్ట్ర పార్టీలు, అలానే రెండు జాతీయ పార్టీలు, నలుగురు వ్యక్తులు, రెండు కుటుంబాలు, నాలుగు పార్టీలు. ఇలా ఉన్న ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ ఒకటి అవతరించింది, ఆంధ్ర రాష్ట్ర సమితి, ఏఆర్ఎస్. ఎక్కడో విన్నట్టుందా? టిఆర్ఎస్ పేరు ఒకసారి గుర్తొచ్చిందా? అదే రంగు, అదే ఛాయలు, అలాంటి ఐడియాలజీ, డెవలప్మెంటే సర్వపరిగా ముందుకెళ్తున్నటువంటి కేజీఆర్ గారు ఇవాళ మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు ఏఆర్ఎస్ పార్టీ ఎలా స్థాపించబడింది, దీనికి స్థాపించడానికి గల కారణాలు ఏంటి, ఆయన చూసినటువంటి పరిణామాలు ఏంటి, ఆయన చూసినటువంటి పరిస్థితులు ఏంటి, వచ్చే రాబోయే ఎన్నికల్లో ఏఆర్ఎస్ పార్టీ తన ప్రభావాన్ని ఎలా చూపబోతుంది, అలానే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలా ఎన్నో విషయాల గురించి చర్చించడానికి ఇవాళ ఏఆర్ఎస్ పార్టీ అధినేత గారే స్వయంగా మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరికొన్ని విషయాలు ఈ పార్టీ గురించి, ఈ రాష్ట్ర రాజకీయాల గురించి తెలుసుకునే దానికి ప్రయత్నిద్దాం. వెల్కమ్ టు ద షో. నమస్కారం సార్. బాగున్నారా సార్? ఏఎస్ఆర్ పార్టీ అనగానే చాలా మందికి కొంచెం వెరైటీ ఫీలింగ్ వచ్చింది. అసలు ఏఎస్ఆర్ పార్టీ ఏంటి, అబ్రివేషన్ ఏంటి, మీరు రాజకీయాల్లోకి రావడం ఎలా జరిగింది, ఎలాంటి పరిస్థితుల దృష్ట్యా మీరు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది అనేది కొంచెం మా ప్రేక్షకులతో చెప్తారా? ముఖ్యంగా ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు, అభినందనలు. అయితే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందులు, ప్రజలు చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయి. ఓకే, అవి చెప్పుకుందామంటే అధికారం రానప్పుడు జనంలోకి వస్తారు, అడుగుతారు. అధికారంలోకి రాగానే జనంలోకి రారు. ఎవరితో చెప్పుకోవాలి? దగ్గరికి వెళ్తే డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గరకు రానిరు, వాళ్ళ అనుచరులు దగ్గరకు రానిరు, పొగిడి పని చేయించుకునే వాళ్ళనే దగ్గర రానిస్తారు. అవును, వాస్తవాలుగా అడిగి వాస్తవం పని చేయించుకుందాము, మంచి చదువుదా అనే వాళ్ళు దగ్గర అండి. వాస్తవాలు వాళ్ళకి తెలియపోవటం వల్ల చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ప్రజలకు మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు జరుగుతాం. అందుకని ఈ తరుణంలో నేను దాదాపుగా 20-25 సంవత్సరాలు చూస్తూనే ఉన్నా. ఓకే, అయితే వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు వీళ్ళకి ఓట్లు వేస్తారు, వీళ్ళ మీద కోపం వస్తే మళ్ళీ వాళ్ళకి వేస్తారు. ఇంతకంతే గత్యంతరంగా మనకు ఎవరు ఉండాలే అనే ఒక బాధ కనపడుతుంది ప్రజల్లో నాకు. అయితే ఎవరెస్ట్ లేకపోతే ఫారెస్ట్, మూడో వ్యక్తి ఎవరైనా వస్తారని నేను గమనించా. ఓకే, వస్తున్నారుగా నిలబట్టల్లా. కరెక్ట్. అందుకని నిజంగా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన, నేను ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చా, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చా, నాలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎప్పుడైతే ఎదిగారో వాళ్ళ సమస్యలు ఉండవు, ఆటోమేటిక్గా ఆర్థికమే సమస్యలు క్లియర్ చేస్తుంది. అందుకోసం ఇవన్నీ ప్రశ్నించాలంటే ఒక ఆయుధం కావాలి, ఆయుధమే ఏఆర్ఎస్, ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ. ఇదే దీంట్లో ఏంటంటే మనం వాళ్ళని ఆర్థికంగా అంటే నేనేదో నలుగురికి తలా లక్ష రూపాయలు ఇవ్వగలుగుతా, కానీ అంతకంటే ఎక్కువగా ఆర్థికం చేయలేదు. అదే ఓటు రూపంగా మనకు కూడా ఏఆర్ఎస్, ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి ప్రజలు ఓటేస్తే, మన పార్టీ అధికారంలో వస్తే నేను సీఎం చేయను. ఈ రాష్ట్ర ప్రజలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళని సీఎం చేస్తాను దఫల వారీగా, అన్ని ప్రాంతాలకి, ప్రాంతీయ వివాదం లేకుండా అన్ని ప్రాంతాలకి, అన్ని సామాజిక వర్గాలకి దఫల వారీగా సీఎం పదవి ఇద్దామని చెప్పి నేను ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఎవరైనా నేనే సీఎం అవ్వాలి, నేను సంపాదించుకోవాలి అనే ఆలోచనతో పార్టీ పెడతాను. నేను అట్టగాదు, ప్రజలనే సీఎం చేయాలి, ప్రజలనే ఆర్థికంగా ఎదిగేటట్టు చేయాలి, వాళ్ళే సంపాదించినట్టు చేయాలి. సీఎం అంటే కేవలం చీఫ్ మినిస్టర్ మాత్రమే కాదు, కామన్ మ్యాన్ అని కూడా మీరు చెప్పాలనుకుంటున్నారు. అంతే, చాలా గొప్ప విషయం సార్ ఇది. అవును, నేను ఇంకోటి అడగాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఎక్కడ పుట్టారు, మీ నేపథ్యం ఏంటి, ఎంతవరకు చదువుకున్నారు, మిమ్మల్ని ఏ పరిస్థితులు రాజకీయంలోకి ఇలాగే? చదువు అంటే నార్మల్, ఆర్థిక సమస్యలు. అందుకని ఆ ఆర్థిక సమస్యలు ఎవరిని రానికుండాలి. ఆనాడు మా నాన్నగారు ఉన్న టైంలో ఆర్థిక సమస్యల వల్లనే మమ్మల్ని సాధించలేకపోయారు. నేను తర్వాత నేను ఇండిడ్యువల్గా చదువుకొని ఆలోచనతో ముందుకు వచ్చేవాడిని, ప్రతిదీ కూడా కష్టపడి సాధించుకునేవాడిని. అలాగే ఈ రాజకీయం కూడా కష్టపడి సాధించి ప్రజలను సీఎం చేయాలి, ప్రజలే సంపాదించడం చేయాలి అనే ఆలోచనతో నేను రావటం జరిగింది. అట్లాగే ఈ ప్రాంతీయ విభేదాలు ఈ లేకుండా ఉండటం కోసం రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి
రాజధాని డెవలప్ చేస్తే, ఆ డోక్రా గ్రూప్కి 1000 గజాలు ఫ్లాట్ ఇస్తే, రాజధానిలో ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల ఫ్లాట్లు మనం పొలంగా కొని ఓకే ఇవ్వాలి. ఇట్లా ఇచ్చినట్టయితే వాళ్ళు ఆర్థికంగా 1 లక్ష నుంచి 2 లక్షలు అమ్మితే ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇది. అలాగే ప్రతి రేషన్ కార్డు ధరని సొంత భూమి రైతం చేయాలి. 4 తరాలు పనిచేసిన, 1 ఎకరా కొనుక్కోలేని కుటుంబాలు లక్షలాది మంది ఉన్నారు, చాలామంది. అవును, ఇంకా 2-3 తరాలు పనిచేసినా కూడా కొంటామనే ఆశ కూడా లేదు పాపం. ఎందుకంటే వాళ్ళు రూపాయి ఏ పూట ఆ పూట తెచ్చుకొని తినటం సరిపోతాయి, పొదుపు చేసి సంపాదించుకోలేరు. సార్, ఒక వ్యక్తి ఒక 10 ఏళ్ళు ఒక మంచి డబ్బు అనేది పక్కన పెట్టుకుంటే ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మొత్తం ఖర్చు అయిపోతుంది. అందుకని మనం ఓటు రూపంలో మన పార్టీని అధికారంలో తీసుకొస్తే ప్రతి రేషన్ కార్డు దాన్ని ఇప్పుడు 1 లక్ష 2 లక్షల్లో ఇంకా ప్రకాశం జిల్లా, ఇప్పుడు రాయలసీమ రత్నాసీమ చేయొచ్చు, ఇలాంటి 1 లక్ష 2 లక్షల పొలాలు ఉన్నాయి. అలాంటి పొలాలు ప్రభుత్వమే కొనిపెట్టి ప్రజలకి దానిలో శ్రీగంధ ఎర్రచందనం మొక్కలు నాటిస్తే 10 సంవత్సరాల్లో ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు అవుతారు. ఆ ఆలోచన ఈ రాజధానిలో ఇంకా ఈ ప్రాంతీయ వివాదాలు లేకుండా ఉండటం కోసం రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి, ఆర్థికంగా ఎదగటం కోసం. ఎందుకంటే హైటెక్ సిటీ హైదరాబాద్లో కొనుక్కొని అక్కడ ఫస్ట్ నాయకులు కొనుక్కుంటారు, 10-15 వేలకి ఎకరా కొంటారు, తర్వాత 30-40-50 కోట్లకి అమ్ముకుంటాం అంటారు. అవును, వాస్తవం. మరి అదే పరిస్థితి ఆనాడు హైటెక్ సిటీ డెవలప్ చేసి దాంట్లో ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయి? 90% ఎవరికి వస్తున్నాయి? వాళ్ళకి వస్తాయి, వాళ్ళ సామాజిక వర్గాలు వాళ్ళు పోయిస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆనాడు డోక్రా గ్రూప్కి 1000 గజాల ఫ్లాట్ ఆడు కొనిపెట్టి ఉంటే 2 లక్షల ప్రతి కుటుంబం 2 లక్షలు ఆస్తి పనులు అయ్యేవాళ్ళుగా, ఇవాళ రాజధాని మనకి హైదరాబాద్ ఉండేది, రాష్ట్రం విడిపోయేది కాదు కదా. సార్, ఒక నిమిషం, రాజధాని అన్నారు కాబట్టి అడుగుతున్నాను సార్. మీ కూడా సీఎం అంటే కేవలం చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్ కూడా సీఎం అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో మీరు వెళ్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇంతకు ముందున్నటువంటి చీఫ్ మినిస్టర్ సీఎం గారు కానివ్వండి, లేకుంటే ఇప్పుడున్నటువంటి సీఎం గారు కానివ్వండి, ఇంతకు ముందున్నటువంటి ఆయన ఓన్లీ ఒక ప్రాంతమే అమరావతి మాత్రమే రాజధాని అని అన్నారు, మంచి వచ్చాడు. ఇప్పుడున్నటువంటి ఆయన 3 రాజధానులు అంటున్నాడు, మంచి వచ్చాడు, ప్రజలే నిర్ణయిస్తారు. అసలు ఒక రాజధాని కోసం 2 పార్టీలు 2 దఫాలుగా అంటే దాదాపు 10 ఏళ్ళు జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు అని అంటే ఏం సరి దారుణం? ఇది కూడా ముఖ్య పార్టీలకి తెలిసే జరుగుతుంది. అవును, మరి ఆనాడు 2014 అధికారంలో రాగానే ఈ పూలింగ్ అని తీసుకున్నారు. ఆనాడు పూలింగ్ తీసుకోకుండా గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ ఈ 4 గ్రేటర్ అమరావతి చేసి చుట్టూ 1 కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి భూసేకరణ చేసి ఉంటే సమీకరణకి వెళ్లకుండా 4 లక్షలు ఆ రోజు గవర్నమెంట్ యావరేజ్ 2.5% కడితే 10 లక్షలు, 100 ఎకరాలు ఇన్నర్ రింగ్ రోడ్డు తీసుకుంటే వచ్చేది 10,000 కోట్లకు వచ్చేది. కరెక్ట్. వాళ్ళు ఎస్సీలా, ఎస్టీలా, బీసీలా, మైనార్టీలా ఎవరన్నా పడుకొని, లేదా రెడ్డి చౌదరి సార్ నాయుడు ఎవరన్నా పడుకొని పాట పెట్టి అమ్మేసి ఉంటే 4-5 కోట్లకి వచ్చింది ఖచ్చితంగా. ఆనాడు మరి రుణమాఫీ ఇస్తారని మాట ఇచ్చారు, 40,000 కోట్లు రుణమాఫీ పోయేది, 10,000కి 100 ఎకరాలు వచ్చేది, పాట పెట్టి అమ్మినట్టయితే 4-5 లక్షల కోట్లు వచ్చేది. మాట తక్కేది, మూట తక్కేది, రాష్ట్రం రాజధాని డెవలప్ అయిపోయేది, ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. 5 సంవత్సరాలు కోటి మంది జనాభా నివాసం ఉండేవాళ్ళు. ఏదైనా ఒక ప్రాంతంలో వర్షాలు లేకపోతే ఆ కుటుంబంలో ఒక మెయిన్ వ్యక్తి వచ్చి ఆడ పని చేసుకుంటే వాళ్ళ కుటుంబం మొత్తాన్ని పోషించుకోగలిగినంత సంపాదించుకొని పంపించుకునేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఇట్లా పూలింగ్ అని వెళ్ళిపోయి టైము డిలే చేసి తర్వాత నన్ను చూసి ఇచ్చారు 100 సార్లు చెప్పాడు దాదాపు. అవును, బాబు గారు ఖచ్చితంగా. మరి ఆ రైతుల కోసం ఏనాడన్నా కేంద్రం మోడీ దగ్గరికి వెళ్ళారా? ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారి దగ్గరికి వెళ్ళారా? ఇప్పుడు ఆయన నా మాట వింటలేదు, నన్ను బలకట్లేదు అంటారు. 2020లో ఎల్జీ ఫార్మా కంపెనీ విశాఖలో కంపెనీ ఏదో లీక్ అయ్యి వైజాగ్లో ఆ కంపెనీ పేలిందని చెప్పి అన్నారు. ఆ టైంలో ఎంతమంది చనిపోయారు, గ్యాస్ లీక్ అయ్యి, గ్యాస్ లీక్ అయ్యి. అలాంటి టైంలో మోడీ గారికి ఫోన్ చేసి ప్రత్యేక విమానం ఎంచుకున్నాడు అక్కడికి, రేపు పొద్దునే వెళ్తాను నేను పరామర్శించడానికి అన్నారు. ఓకే, వెంటనే ఆ నైట్ ఏం జరిగిందో, మరి భారతయ్య గారిది, జగన్ గారి భార్య భారతయ్య గారిది, విజయసాయి రెడ్డి గారి వాళ్ళ కుమార్తె గారిది, వాళ్ళిద్దరిది ఆ కంపెనీ అని చెప్పి మళ్ళీ తర్వాత అని బయటకు వచ్చింది న్యూస్. ఓకే, అందుకని ఈయన వెళ్ళలా. ఓకే, మరి దీన్ని ఏమంటారు? వీళ్ళు కావాలని ఇద్దరు మరి చేస్తున్నారా, కలిసే చేస్తున్నారా? ఈడ పొలాలు కొనుక్కొని రాజధాని ప్రకటించుకుందాం, తర్వాత మళ్ళీ ఈడ పొలాలు అమ్ముకొని పోయి హైదరాబాద్లో ఈ శాఖలో కొనుక్కొని ఆడ రాజధాని ప్రకటించుకుందాం.
మళ్ళీ ఆడ అమ్ముకోవచ్చు, రియలైజ్ చేసుకోవచ్చు. ఇంకొక మాట ఏంటంటే సార్, మొన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక ముఖ్య వ్యక్తి మాట్లాడుతూ 10 ఏళ్ళు అయిపోవచ్చినాయి ఉమ్మడి రాజధానిగా, అదే విభజన చట్టాల్లో భాగంగా ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు హైదరాబాద్ ఉంటుందని కాంగ్రెస్ విడగొట్టేటప్పుడు హామీ ఇచ్చింది. అలానే ఈ 10 ఏళ్ళు అయిపోవచ్చింది, 10 ఏళ్ళు సరిపోదు, ఇంకా కొంచెం టైం ఉమ్మడి రాజధాని కావాలని ఒక ప్రముఖ వ్యక్తి అన్నారు. దానిపై మీ స్పందన ఏంటి? మన రాజధాని అది మనం కట్టుకున్న కళల రాజధాని హైదరాబాద్. మన దానికి మంద కాదని తెలిసి కూడా ఇంకా దాని మీద మనకు ఆశ పెడతాం, కరెక్ట్ కాదు కదా? కరెక్ట్. అన్నదమ్ములు విడిపోతేనే ఎవరిదో వాళ్ళు సంపాదించుకుంటాం, ఒకళ్ళు ఒకళ్ళు ఎవరు కదా? వీళ్ళ పిల్లలు వాళ్ళకి, వాళ్ళ పిల్లలు వీళ్ళకి ఇస్తారా? లేదు. మన భావితరాల భవిష్యత్తు కోసం మన రాజధాని మనం డెవలప్ చేసుకోవాలి. అవును. అంతేగాని మనం కట్టుకున్న కళల రాజధాని ఇంకా అక్కడే ఏదో బాగు చేద్దామంటే అవివేకం కదా? కరెక్ట్. చూస్తానికి ప్రజలకు కూడా అమాయకంగా ఉంటాం, మన రాజకీయ నాయకులకు కనపడం. అయితే సార్, ఇంకొకటి ఏంటంటే సార్, అమరావతి రైతులు వాళ్ళ కష్టాలు మీరు చూసే ఉంటారు, అలాంటిది వాళ్ళ పైన వాళ్ళు ఒక కేవలం ఒక సామాజిక వర్గానికే చెందిన వాళ్ళని కొంతమంది, లేదు ఒక సామాజిక వర్గంచే ప్రేరేపించబడ్డారని ఇంకొకళ్ళు, వాళ్ళు ఏదో పాదయాత్ర చేస్తే ఇదంతా పెయిడ్ పాదయాత్ర అని ఒకటి. అసలు మీ ఉద్దేశం ఏంటి సార్ అమరావతి రైతుల పోరాటాల గురించి? దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఓకే. 1, రాజకీయ నాయకుల స్వార్థం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎకరం 100 ఎకరాలు ఉన్న రైతు ఎకరం 100 కోట్లు అమ్మితే 10,000 కోట్లు ఆస్తి పనులు అవుతారు, కాబట్టి అక్కడ రేట్లు పెరగనీకుండా ఉండాలని భూ సేకరణ కాకుండా భూ సమీకరణకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బాబు గారు నన్ను చూసి ఇచ్చారు పొలం అన్నారు. కానీ ఆ తర్వాత ఆయన జగన్ గారు 3 రాజధానులు అన్నారు. అన్నప్పుడు ప్రెస్ మీద దగ్గరికి వెళ్ళాలి, వెంకయ్యనాయుడు గారి దగ్గరికి, ఆయన మోడీ గారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళంది కాక అక్కడ ఇబ్బందుల వలన మనకి ఏం చేశారు, రాజధాని తీసుకొచ్చి తాడికొండలోనే పెడితే తాడికొండ ఎమ్మెల్యే వెళ్ళాలి టీడీపీ అన్నారు. అవును. వాళ్ళు ఏదో కొన్ని ఇబ్బందుల వలన ఏది ఎస్సీ కాన్స్టిట్యూషన్ అయ్యి ఎస్సీ ఎమ్మెల్యే మీద కొంతమంది వాళ్ళ టీడీపీ వాళ్ళు నాయకులు, వాళ్ళ సామాజిక వర్గ నాయకులు పద్దాకలు దాడి చేస్తూ వాళ్ళని గెలవనీయం, సీటు ఇస్తే ఓడిస్తాం ఓడించుకున్నారు. రైట్. అలాగే మంగళగిరిలో అది ఒక బీసీ కాన్స్టిట్యూషన్ అయితే రిజర్వ్డ్ కాకపోవచ్చు, కానీ బీసీలకి అది ఇస్తుంది ఫస్ట్ నుంచి, కమ్యూనిస్టులు ఎక్కువ. అలాంటిది మళ్ళీ ముఖ్యమంత్రి కొడుకు నిలబడ్డాడు మంగళగిరి. ముఖ్యం అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ గారు నిలబడ్డారు 14 గని చిరంజీవి గారు నిలబడి 19 నిలబడ్డాడు. అయితే అక్కడ బీసీలు ఇవ్వాలి, ఎటు ఏది 12 ఓడిపోయినారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళ అభ్యసించుకోవటం, బీసీలు నోట్ కార్డు అన్నం తీశాడు, సీటు తీశాడు అనేది ఒక గోళ జనంలోకి వెళ్ళిపోయింది. ఎస్సీ కాన్స్టిట్యూషన్లో ఎస్సీ నిజాజీ వర్గంలో ఎస్సీల మీద దాడి చేస్తూ ఉన్నారు ఈ పార్టీ కొంతమంది సామాజిక వర్గం వాళ్ళు అనేది ఆలోచనతో ఒకటి. ఇది ఒక రాజధానిలో 2 నిజాజీవర్గాలు, స్టేట్ మొత్తం పడింది ఆ ప్రభావం. కరెక్ట్. వాళ్ళు ఈ గమనించకుండా ఈ ప్రాంతంలో మేము రాజధాని పెట్టినా కూడా వీళ్ళు ఓట్లు ఇలా మా పార్టీని గెలిపిలేదని చెప్పి హైదరాబాద్ డెవలప్ చేసి తెలంగాణ బాగు చేస్తే అక్కడి నుంచి ఎల్లగొట్టారు. కారణం వీళ్ళే, కానీ వాళ్ళు ఎలగొట్టలే, కారణాలు వీళ్ళే. అవును. రియల్ ఎస్టేట్ కాడ అన్నిటి కాడ వీళ్ళు దౌర్జన్యాల వల్లనే వాళ్ళు ఇవన్నీ వచ్చినాయి రాజకీయంగా కానీ. ఇక్కడ ఏ డెవలప్ అయ్యేదాన్ని వీళ్ళ స్వార్థం వల్ల వీళ్ళు గెలవంది కాక రాజధాని ఇక్కడ పెడితే నా పార్టీ గెల సాక్షాత్ ముఖ్యమంత్రి కొడుకు నిలబడ్డా గెలవలేదు కాబట్టి 7 రాజధాని రైతులను ఇబ్బంది పెట్టాలి అని మొన్న 2019 వచ్చిన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఒక మాట అనుకొని ఇక్కడ రైతులు ఫుట్బాల్ ఆడుకోవాలి అనే ఆలోచనతో కావాలని ఈ 3 రాజధానులు గలమెత్తారు. రైట్. నేను ఇదే మీడియా ద్వారాగా అందరు అన్ని ఛానల్స్లు రండి, నేను దేవుని ప్రమాణం చేస్తా, ఇలా ఫుట్బాల్ ఆడుకోవాలని ఇద్దరు కలిసే మోసం చేస్తున్నారని. ఇది ఒక పార్టీ కాదు, వాళ్ళు ఏమంటారు ఎన్టీఆర్ని ఎన్ని పోటీ పొడిచావు అంటారు చంద్రబాబు నాయుడు గారు. అవును. ఈయనేమంటాడు అవినీతి చేసావు అంటాడు. ప్రజలకి మీరు ఏమన్నా చేసుకోండి. ఏం చేసుకోండి ఇప్పుడు ఎట్లా ఉందంటే, గెలితే నువ్వు గెలవాలి, లేకపోతే నేను గెలవాలి, ఇంకా 3 వ్యక్తి రాకూడదు అని ప్రత్యక్షం కాకుండా పరోక్షంగా చెప్పుకున్నట్టు ఉండిద్ది. మీరు చెప్తుంటే అట్లే ఉంది. అవును. అవినీతి చేసావు, నువ్వు ఎన్ని పోటీ పొడిచావు, కానీ సంవత్సరానికి 2,70,000 కోట్ల పైన బడ్జెట్ వస్తుంది, దీనిలో 20% తీసి మనం రైతులు ప్రతి రేషన్ కార్డుదారుడికి సొంత భూమి ఇస్తే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు,
లేదా రాజధానిలో మనం కొనుక్కొని రాజధాని ప్రకటించుకోవడం కాదు, ఇలా వాళ్ళ క్షేత్రాలు తీసుకొని ప్రజలందరికి ప్రతి డోక్రా గ్రూప్కి వేగజాలు ప్లాట్ ఇచ్చి మనం రాజధాని డెవలప్ చేస్తే రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరూ ఉంటే ఇంకెప్పుడు రాష్ట్రం విడిపోవాలని కోరుకోరు కదా. అలా ఎందుకు చేయరు? నాకే ఏ పార్టీ ఏ నాయకుడు వ్యతిరేకం కాదు. నేను ప్రజల కోసం నా బాధ అంతా అర్ధాకలతోటి ఒక పూట తిని తినక నేనున్న పరిస్థితుల్లో ఈ యాత్ర చేస్తున్నాను అంటే ప్రజల మీద నాకు బాధ. ఈ బాధను ఎలా తీర్చుకోవాలి? ప్రజలందరూ ఒక ఓటేసి మన పార్టీని అధికారం తీసుకొస్తే ఆర్థికంగా ఎలా ఎదగాలో చూపిస్తా. సార్, ఆర్థిక అంశాలపైన చర్చించాము, కాకపోతే ఇక్కడ అన్నమో రామచంద్రరావు అనే వ్యక్తుల గురించి కూడా మనం మాట్లాడాలి సార్. ముఖ్యంగా అట్టడుగు వర్గాలకి జగన్ గారు ఇచ్చినటువంటి హామీ ఏంటనంటే, మంచో చెడు అమ్మ నేనైతే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని ఆయన అన్నారు. కానీ ప్రస్తుతాన్ని పరిస్థితులు కనుక చూసుకుంటే ఆ పేర్లు ఏంటో అసలు అది ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఇంకా పక్క రాష్ట్రాలకు వెళ్తే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావునంటే ఆంధ్ర ఆనంగానే ఆ బ్రాండులతోటి అవహేళన చేసే పరిస్థితికి దిగజారిపోయాం సార్. మీరు అంటే ఏఎస్ఆర్ పార్టీ ఈ మద్యాల గురించి కానీ లేకుంటే ఇతరితర గంజాయి కానివ్వండి లేకుంటే ఇంకా చాలా దారుణాలు జరుగుతున్నాయి సార్ ఏపీలో, కేవలం ఒక్క మద్యమే కాదు, వీటన్నిటిపైన ఏఎస్ఆర్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? వాస్తవంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మమ్మల్ని క్షమించాలి. ఈ విషయం అయితే చెప్పకూడదు కానీ ఆయన చెప్పాలి, చెప్తున్నాను. ఓకే. ప్రతిరోజు పాపం పేదోడు కష్టపడి పనిచేసుకుని వస్తారు. ఓకే. ఏదో కొంచెం వేసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయనో, ఏదో బ్రిటిష్ కాలం వాళ్ళు బానిసం చేశారు అట్లా జరిగిపోతూ ఉంది. అయితే మద్యం గురించి అయితే నేను మాట్లాడకూడదు, కానీ అయినప్పటికీ కూడా అంటే రాష్ట్రంలో ప్రధాన సమస్య సార్, అది సమస్య కనుక ఒక్క మాట చెప్పాల్సి ఉంది. పాత బ్రాండ్లే మళ్ళీ ఇచ్చి ఈ కొత్త బ్రాండ్లను తీసేసి మంచి ఆరోగ్యం, ఎందుకంటే పాపం ఎంతోమంది గుండెల వగిలి చచ్చిపోయారు మా నాన్నగారు చచ్చిపోవటం వలన అని వచ్చాడు. ఇవాళ ఎవరు గుండెలు పగులుతుందో ఇవాళ ఎవరన్నా ఆలకెత్తున్నారా? పాపం మందు తాగి పాపం ఈ పేది ఈ బ్రాండ్ పిచ్చి బ్రాండ్లు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళ గురించి ఎవరు ఆలకించట్లే. అందుకని మనం వస్తే ఖచ్చితంగా ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఈ ఆంధ్రాలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చింది. రాగానే ఈ పిచ్చి బ్రాండ్లు అన్నీ తీసేసి మళ్ళీ ఒరిజినల్గా పాత బ్రాండ్లే ఇద్దాం. అయితే ఇంట్లో వాళ్ళని సంప్రదించే తాగాలి మగవాళ్ళందరూ కూడా, ఎందుకంటే పాపం సంపాదించుకుంటారు, పిల్లలు ఉంటారు, తల్లు ఉంటారు, తెచ్చుకొని ఇంటికి అమ్మ నేను కాస్త ఏదో అలవాటు ఉందలే అని చెప్పి తాగండి, తప్పులేదు. అంతేకాని ఎవరికి ఇబ్బంది పడదు. రైట్, ఇది ఒక పరిస్థితి సార్. మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే, మంచు చెడు ఇది మీరే చెప్పాలి సార్. మనం కనుక చూసుకుంటే జగన్ గారు చేసినటువంటి ఇంకొక అంశం ఏంటి అని అంటే, మత్స్యకారులకి ఏదైతే వాళ్ళ మత్స్య సంపదని అమ్ముకుంటూ ఉంటారో ఎక్కడ పడితే అక్కడ స్టాల్స్ పెట్టేసి ఆంధ్ర ఫిష్ అని చెప్పి ఆయన ఒక ప్రమోషనల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేశారు సార్. ఒక వర్గం వచ్చేసి ఈ చర్యపైన అవహేళన చేస్తుంది, ఇంకొక వర్గం వచ్చేసి అరే మమ్మల్ని అట్లీస్ట్ ఒకడు వచ్చి గుర్తించడరా అని అంటుంది. ఏఆర్ఎస్ పార్టీ మత్స్యకారులకు కానీ లేకుంటే మత్స్య సంపద ఎలా చూస్తుంది? మత్స్యకారులైనా మత్స్య సంపద అయినా ఏ వ్యాపారాలు ఏ బిజినెస్లు అయినా సరే మంచి చేస్తే ఏ గవర్నమెంట్ అయినా మంచిని మంచిని ఒప్పుకోవాలి. రైట్. అది మంచిది కానప్పుడు మనం అంతకంటే బెటర్గా ఏం చేయాలని ఆలోచించాలి, కానీ అవహేళన చేయకూడదు. కరెక్ట్. ఎందుకంటే మనం నాయకులు అయి ఉండి ఈ ప్రజలకి ఏదైనా ఉపయోగపడాలి, కానీ అవహేళన చేసుకుంటా ఏరే వాళ్ళ ఇళ్ళు వీళ్ళని వాళ్ళు కించపరిచేదాలు మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. రైట్ సార. ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకునే దాని గురించి మనం మాట్లాడుతున్నాం సార్. గత 5 ఏళ్లలో చూసుకుంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందిరా అని అంటే, వీళ్ళింట్లో ఆడవాళ్ళ గురించి వీళ్ళు, వాళ్ళింట్లో ఆడవాళ్ళ గురించి వీళ్ళు. అసలు మగాడు మగాడు మీకేమన్నా గొడవలు ఉంటే రోడ్డు మీద ఒకళ్ళు సొక్కాలు ఒకళ్ళు చింపుకోండి, లేకుంటే మీ ప్రదర్శన మీరు చేయండి, బల ప్రదర్శన. ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా ఇలా నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారు, అసలు ఎలా చూడొచ్చు ఈ అంశాలని? ఇలా మార్పు రావటం కారణం అదే ప్రజల్లో చెప్పాంగా, వీళ్ళ మీద కోమతి వాళ్ళకి, వాళ్ళ మీద కోమతి ఇరగేస్తున్నారు. కనుక వాళ్ళ ఉద్దేశం ఎట్లనో మనకే వేస్తారు కదా, మనం ఏమనుకున్నా కూడా. ఈ సగం రాష్ట్రం పరిపాలన చేయడానికి వాళ్ళ సాల్తల్లా. రైట్. విపరీతమైన డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే. వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే అదానీ గారు అంబానీ గారు లాగా కంపెనీలు పెట్టుకొని మన రాష్ట్రంలో ప్రజల్ని ఇంటికి ఒక ఉద్యోగం కాదు ఒక్కొక్కరు 2 ఉద్యోగాలు ఇచ్చేయాలని కంపెనీలు పెట్టవచ్చు వీళ్ళు. ఓకే. జగన్ గారు, చంద్రబాబు గారు. ఓకే. కానీ ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం వాళ్ళు ఇవన్నీ వదిలేసి ఒకటే తిట్టుకుంటారు. ఆ తిట్టుకోవడాలు ఆపేసి మళ్ళంటి వాళ్ళకి ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి అధికారం అప్పచెప్పేస్తే ఈ పరిపాలన మనం చూసుకున్న ప్రజల్ని ఎలాగ ఎదగాలి అలా చేసుకోవచ్చు. అదానీ అంబానీ గారు లాగా జగన్ గారు చంద్రబాబు గారు బిజినెస్లు అంటే ప్రపంచం స్థాయికి, కుబేరుల స్థాయికి ఎదగవచ్చు.
ఈసారి సాలనా సగం రాష్ట్రం పరిపాలన సాలక డబ్బులు ఎక్కువ అయిపోయి, ఇప్పుడు మనం చూస్తాం కదా పల్లెటూళ్ళలో కూడా డబ్బులు ఎక్కువ అయిపోయి ఓవర్కి అది ఇది అని ఒకరినొకరు మాట అట్లాగే ఉంది కదా. అందుకని ఏంటంటే రాజకీయాల్లో ప్రజలు అర్థం చేసుకొని ఈ ఇంతకుముందు ఈలమే కోమతి వాళ్ళకి, వాళ్ళమే కోమతి ఇళ్ళకేసారు. ఇక వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి మళ్ళీ ఏఆర్ఎస్ ఆంధ్ర శాంతి పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. ఇక తిట్టుకోటాలు ఇవన్నీ పోయి ఆంధ్రప్రదేశ్ అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగేలా తీసుకెళ్దాం. రైట్. అయితే సార్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఒక ఆయన వచ్చేసేమో మేము మొత్తానికి సృష్టికల్పన మేమే చేసాం ఈ రాష్ట్రంలో, మాకంటే బాగా డెవలప్మెంట్ ఎవరు చేయలేడు అని అంటారు. ఇంకొక ఆయన వచ్చేసి ఈ 5 ఏళ్లలో మేము చేసినటువంటి డెవలప్మెంట్ అసలు జగత్తునందు ఎవడు చేయలేదని ఇంకొక ఆయన అంటాడు. ప్రజలు వచ్చేసి ఇంకొక మాట అంటున్నారు, డెవలప్మెంట్ మాడ్యూల్కి సంబంధించి ఏఆర్ఎస్ పార్టీ ఇచ్చేటువంటి హామీలు ఏంటి? డెవలప్మెంట్ అంటే ఇన్నాళ్ళని చూసాం మనం, ఎవరు వాళ్ళు పనిచేసుకొని తింటాం తప్పితే ప్రభుత్వం వలన ఒరిగింది ఏంది? కరెక్ట్. వీళ్ళు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళు అధికారం వస్తుంది. హైటెక్ సిటీ చెప్పాం కదా, అక్కడ ఏదో 10-15 ఏళ్ళు కూడా కొనుక్కోవటం, హైటెక్ సిటీ డెవలప్ చేసుకోవటం, అట్లాగా డెవలప్ అయిపోతారు. తర్వాత అమరావతి ఇడిపోయిన రాష్ట్రం, అమరావతిలో పొలాలు భూమి కొనుక్కోవటం, అక్కడ అమ్మేసుకుంటా భూ సమీకరణాన్ని అయ్యని చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు సంతకం చేసి నమ్మిచ్చి ఇక్కడ పొలాలను అమ్మేసుకొని పోయి ఆడ కొనుక్కునే వాళ్ళు విశాఖలో హైదరాబాద్లో 3 రాజధానులు పెడతాడు ఆపేసి వాళ్ళు డెవలప్ అయ్యారు. ప్రజలు ఎక్కడ డెవలప్ అయ్యారు? ఇదే ప్రజలకి కొని పెడితే డెవలప్ అయినందా చెప్పి మళ్ళీ అదే చెప్తా ఉన్నా. ఆర్థికంగా చెప్పాను ఇందాక, ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. ఐటీ కంపెనీలతో పాటు డీమార్ట్ లాంటి ఇలాంటి షాపింగ్ మాల్ కూడా ప్రభుత్వమే చేసుకొని నిర్మించుకొని వాటిల్లో ఉద్యోగాలు ఇస్తే వాటిల్లో వచ్చే ఆదాయం వాళ్ళకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి పంచినట్టయితే గవర్నమెంటు జాబులు చేసే వాళ్ళకన్నా కూడా ఎక్కువ శాలరీలు వస్తాయి, వాళ్ళకి ఎక్కువ డెవలప్ అవుతుంది. సార్ ఇంకొకటి ఏంటంటే, ఈ దీన్ని ఏమంటారు స్పెషల్ స్టేటస్ సార్, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక 2 ఎన్నికలు జరిగినాయి. 1 2019లో చంద్రబాబు గారు స్పెషల్ స్టేటస్ పాట పాడారు, ఇప్పుడు జగన్ గారు కూడా అదే పాట పాడుతున్నారు. ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తుందా తీసుకురాలేదా, లేకుంటే ఆంధ్ర రాష్ట్ర సమితి స్పెషల్ స్టేటస్ని ఎలా చూస్తుంది? దీంట్లో కూడా 2 అంశాలు. ఓకే. ఆంధ్రప్రదేశ్లో మనం డెవలప్ చేసుకోవాలి ఫస్ట్. మనం డెవలప్ చేసుకొని వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తే ఎన్నో ఉపయోగాలు ఉంటాయో మన నాలెడ్జీతోటి ఇక్కడ చదువుకొని విదేశాలు పోయి జాబు చేస్తాం. ఆ కంపెనీ లేదు మనం ఇక్కడ పెట్టేసుకొని డెవలప్ చేసుకోవచ్చు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మనం మబ్బి పెట్టేసి మనల్ని ఓటు రూపంలో ఉపయోగించుకోవడం తప్పితే వాళ్ళ వలన ఒరిగేది ఏమీ లేదు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏమిచ్చినా కూడా ఆ కాంగ్రెస్ని గెలిపిస్తారని బీజేపీ వాళ్ళు ఏమీరు, వీళ్ళు ఎట్టని మనకే ఓట్లు ఇస్తారు కదా అని చెప్పి వాళ్ళు ఏమీరు. మన రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడెక్కడ దేశ దేశాలు తిరిగి సంపాదించుకుని పాపం ఏది ఉద్యోగాలు చదువుకొని కష్టపడి ఉద్యోగాలు చేసుకొచ్చుకొని సంపాదించి పెట్రోల్ పెట్టుకొని డెవలప్ అయ్యాం. అట్లాగే ఇప్పుడు కూడా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మనకి, ఎందుకంటే మన వాళ్ళు నాలెడ్జీ ఉన్నవాళ్ళు, బాగా చదువు ఎడ్యుకేటేషన్ బాగుంది. ఎక్కడెక్కడో దేశ దేశాల్లో ప్రపంచంలో అన్ని దేశాల్లో మన వాళ్ళు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఖచ్చితంగా ఇలా పట్టుమని గట్టిగా సాధించుకుంటే 5 ఏళ్లలో మనం హైదరాబాద్ కంటే మిగులైన రాజధాని కట్టుకోవచ్చు. అందుకోసం ఏంటంటే మనం ఆర్థికంగా వీళ్ళని ఎదిగేలా చేసుకోవచ్చు. మన ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధికారంలో వచ్చింది, వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో మొత్తం చేద్దాం. సార్ మరొక అంశం ఏంటంటే, కాకినాడ కోస్టల్ ప్రాంతాల్లో ఇవాళ పెట్రోల్ అనేది లభ్యమైంది సార్. ఏఆర్ఎస్ పార్టీ ఈ కాకినాడ బేసిన్లో పెట్రోల్ ఏదైతే వచ్చిందో దాన్ని ఎలా చూస్తుంది? ఒక ఆర్థిక వనరుగా చూస్తుందా లేకుంటే వేరే విధంగా చూస్తుంది? ప్రజలకు ఉపయోగపడితే ఆర్థిక వనరుగా చూడవచ్చు. మనం వీళ్ళు ఏం చేస్తారు, రైతులు పండిన పంటలు మొత్తం ఏదో ఒక ప్రైవేట్ కంపెనీ కొనుక్కొని వాళ్ళు డైరెక్ట్గా ఎక్కువ రేటుకి ఎగుమతి చేసుకుంటారు. అట్లా కాకుండా అయితే ఈ పెట్రోలు డీజిలు మన రైతులు పండించే పంటలు మొత్తం మనం ఇంతకి మేస్తాం, మీరు మాకు తక్కువకి ఇవ్వాలి రైట్ అని మనం తగ్గించి తెచ్చుకుంటే మన ప్రజలకి తక్కువకి పెట్రోల్ డీజిల్ వచ్చింది, మన రైతులకి ఎక్కువ గిట్టుబాటు ధరకు మనం వాళ్ళకి ఎగుమతి చేసుకోవచ్చు. డబుల్ ఉపయోగం అలా ఉంటుంది. రైట్. ఇంకోటి ఏంటంటే సార్, మిమ్మల్ని అడగాలనుకుంటుంది అంటే, మీరు ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోటీ చేయాలనుకుంటున్నారు, ఆర్థిక వనరులు అలానే నేచర్ మనకి ఇచ్చినటువంటి ప్రకృతి వనరులు అనే 2 ఉంటాయి సార్. ప్రకృతి వనరులు మనసుకి ఉల్లాసాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఒక మనిషి రిఫ్రెష్ అవ్వడానికి ప్రకృతి ఎంతో సహజ సిద్ధంగా పనిచేస్తుంది. ఇందాక మీరు అన్నటువంటి మద్యం ఇవన్నీ లేకుండా కూడా మైండ్ రిఫ్రెష్ చేస్తుంది ప్రకృతి అనేది.
అలాంటి ప్రకృతికి మీరు రిషికొండ బీచ్ కనుక లేకుంటే ఆ కొండ కనుక చూసుకుంటే దానికి గుండు కొట్టేశారు. అలా ఎన్నో చోట్ల ప్రకృతి, ఇప్పుడు మాడాడవులు కానివ్వండి లేకుంటే అన్నీ దాదాపు ప్రకృతి అనేది చాలా దారుణంగా జరుగుతుంది, డిస్ట్రక్షన్ అనేది. ఏఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి అంశాలని ఎలా చూస్తుంది? వాస్తవంగా అయితే ఏ నాయకుడికి మేము వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, మేము ప్రజలకి అనుకూలం. రైట్. వాళ్ళు ఋషికొండ చేసుకొని ఏమైనా చేసుకొని మనం ప్రజలకి మంచి జరిగేదైతే మాత్రం స్వాగతిస్తాం, ప్రజలకి మంచి జరగనిదైతే మాత్రం ఖండిస్తాం. అందుకనే కదా ఇప్పుడు జగన్ గారు వాలంటరీ వ్యవస్థ పెట్టారు. వాలంటరీ వ్యవస్థ బాగుంది కాబట్టి వృధా పెన్షన్లు ఉన్నంత వరకు ఇంటి వద్దకే మేము వాలంటరీని పర్మిట్ చేస్తామని చెప్పి మా మేనిఫెస్టో పెట్టాం. కరెక్ట్. అంటే ఎవరైనా సరే మంచి పని చేస్తే ఏ నాయకుడైనా అభ్యంతరం లేదు, ఒప్పుకోవాలి. మంచి చేసినప్పుడు మంచిని ఒప్పుకోవాలి. మేము ఆ పార్టీలాగా ఏ చేసినా చెడ్డని మేము అనం. రైట్. చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేసినా మంచిది అంటాం, జగన్ గారు ఏదైనా మంచి పని ఉంటే మంచిది అంటాం, అవి మేము అమలు చేస్తాం కూడా. సార్, రాష్ట్రంలో సమస్యల గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రధాన సమస్య కుల, మత, జాతి, వర్గ, వర్ణ, పూర్, ఇవన్నిటికీ ఏఆర్ఎస్ సొల్యూషన్ దగ్గరదా? తీసుకొస్తాం, తప్పకుండా తీసుకొస్తాం. ఏంటి సార్ అది? ఈ ప్రాంత ఈబోధన లేకుండా ఉండటం కోసం రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి, ప్రతి డోక్రా గ్రూప్కి 1000 గజాలు ఫ్లాట్ కొనిపెట్టి రాజధాని డెవలప్ చేస్తారు. రైట్. అలాగే మతం అంటే అమరావతి అనగానే హిందూ రాజధానం అనే భావన కలిగిస్తున్నారు కావాలని. అందుకోసం 1000000 శిలువుల చర్చి నిర్మాణం చేస్తాం అక్కడ. ఎక్కడ ప్రపంచంలో లేదు 1000000 శిలువుల చర్చి. 1000000 శిలువుల చర్చి నిర్మాణం చేస్తాం, ప్రపంచ పర్యాటకంగా కేంద్రంగా తీర్చిదిద్దాం. అలాగే మన 200000 SFT మసీదు నిర్మిస్తాం రాజధాని. ప్రపంచంలో ఎక్కడ లేనంత గొప్ప మంచి మసీదు నిర్మించి, సౌదీ అరేబియాలో కూడా అంత పెద్దది లేదు, లేదు అలాంటి మసీదు నిర్మిస్తాం, నిర్మించి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం. అప్పుడు అమరావతి అని పేరుందని హిందూ రాజధాని, చౌదరి రాజధాని అనేదానికి తెర ముగించేసి అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి రాజధాని లాస్తి, అన్ని మతాలకు కూడా రాజధాని ఉంటుంది. చర్చి 1000000 శిలువుల చర్చి అనేది ఇంతవరకు ఎక్కడ విన్నారా? లేదు అసలు. 1000000 శిలువుల చర్చి నిర్మిస్తాం అక్కడ. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి చర్చి నిర్మించి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం. అలాగే మసీదు 200000 SFT మసీదు నిర్మిస్తాం. ప్రపంచంలో ఎక్కడ లేనంత మహన్నత పాలరతి మసీదు నిర్మించి అక్కడ ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం. ఇంకా అప్పుడు ఈ మతం ఏమి ఉండవు, ఇంకా ఈ ప్రాంతాలు ఉండవు, అందరూ ఒక కుటుంబం. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక తల్లి బిడ్డలు 5 కోట్ల మంది ప్రజలు. మన ఆంధ్ర తల్లికి అన్యాయం జరిగింది, ఆ అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయాన్ని మనం శాశ్వతంగా నిర్మూలన చేద్దాం, న్యాయం చేద్దాం. ఈ 5 కోట్ల మంది ప్రజలు ఒక తల్లి బిడ్డలు అన్నట్టు నిరూపించి తీరుతాం. సార్, మీరు గత కొద్ది రోజులుగా ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నారు. ప్రజలకి మీరు డైరెక్ట్గా కలిసినప్పుడు, వాళ్ళతో మీరు చర్చిస్తున్నప్పుడు ఆన్ అన్ యావరేజ్ ప్రతి వాళ్ళు చెప్తున్నటువంటి ఏకైక సమస్య ఏమన్నా ఉందా? రాజకీయంగా ఎదగటం కష్టం అంటారు. ఓకే. ఈ 2 పార్టీలను ఎదుర్కొని, ఈ 2 సామాజిక వర్గాలను ఎదుర్కొని వస్తామంటారు. నేను ఆ 2 పార్టీలకు వ్యతిరేకం కాదు, ఆ 2 సామాజిక వర్గాలకు వ్యతిరేకం కాదుగా. ప్రజలకు అనుకోవాలి, వాళ్ళు ఒక 5%, వీళ్ళు ఒక 4% ఉన్నారు, మిగతా వాళ్ళు 91% ఉన్నారు. ఓట్లు వేయండి. ఇన్నాళ్ళ నుంచి వీళ్ళకి వేసాము, ఇన్నాళ్ళ నుంచి వాళ్ళకి వేసాము, ఒకసారి ఇలాంటి పార్టీకి ఎందుకు వేసుకూడదని ఆలోచన చేయండి. ఒక ఓటరు, బూత్ ఏజెంట్ మీరే అనుకోండి, కార్యకర్త మీరే అనుకోండి, నాయకుడు మీరే అనుకోండి, ఎమ్మెల్యే మీరే అనుకోండి, ఒక సీఎం కూడా మీరే అనుకోండి. ఒక సీఎం ఉన్నంత బాధ్యత ఉంది ఓటర్కి. ఎందుకంటే మీరు ఓటేస్తే వాళ్ళు సీఎం అవుతారు, కానీ సీఎం వచ్చి ఓటేస్తే మీరు సీఎం అవరు. కరెక్ట్. అందుకని మీరు ఆలోచన చేసి అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ నేనే, నేను ఒక నాయకుడిని, నేనే ఒక సీఎంనని మీరు ఖచ్చితంగా ఈ పార్టీకి ఓటేయండి. అధికారం వచ్చింది, మీరు కోటీశ్వరులు అవటం కాదు, మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోటీశ్వరులు చేసేంత శక్తి మీ ఓట్లో ఉంది. అది నేను చెప్పేది. సార్, చివరిగా ఇంటర్వ్యూ ముగించే ముందు చివరి ప్రశ్న సార్ మీకు. ఒకవేళ గనక ఇప్పుడు 2 ముఖ్యమంత్రులని రాష్ట్రం చూసింది సార్, 2 దఫాలుగా 10 ఏళ్లలో. ఒక ఆయనేమో లాస్ట్ మినిట్లో నా కేంద్రంతో ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు మర్యాద ఇస్తలేదు, నేను ఆయనకంటే సీనియర్ నన్ను ఒక ఆయన కేంద్రం పైన అలిగారు. ఇంకొక ఆయన ఏమో నాకు కేసులు ఏమి ఎత్తేయట్లేదు, నేను అనుకున్న ఏమీ కేంద్రం చేయట్లేదు, నాకు ఆర్థికంగా సహాయం చేయట్లేదు, రాష్ట్రం దివాళా తీసినా కూడా నాకు మర్యాద ఇవ్వట్లేదు అని ఇంకొక ఆయన అంటున్నారు. సార్, కేంద్రంతో ప్రతిసారి పుల్లలు పెట్టుకొని గిల్లి గజ్జాలు ఆడతాం అనేది అలవాటు అయిపోయింది సార్ ప్రతి రాష్ట్రానికి. ఏఆర్ఎస్ పార్టీ
ఇలాంటి సమస్యలకి ఏమైనా సొల్యూషన్ ఉందా కేంద్రంతో? ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండదు, గొడవలు అనేది ఉండదు. ఏ కేంద్రంలో ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళతో మనం పని చేయించుకోవాలి. ఎందుకంటే ఒక 29 రాష్ట్రాలు 29 అన్నదమ్ములు అంటే వాళ్ళం, ఒక తండ్రి పాత్ర కేంద్రం. అవును. అందుకని ఏ పార్టీ అధికారంలో వచ్చినా కూడా ప్రత్యేక హోదా ఇస్తుంటే కాంగ్రెస్లో వచ్చారనుకో కాంగ్రెస్లో ప్రత్యేక హోదా తీసుకోవాలి. లేదు అనుకోకుండా మళ్ళీ మోడీ గారు వచ్చారనుకో ప్యాకేజ్ అయితే ప్యాకేజ్ తీసుకోవాలి, ప్రజల కోసం ఏదైతే తీసుకోవాలి. అంతేగాని ఈ వాదం దేనికి? అది కదా, అది ఈ వాదాలు వస్తారు. సో ప్రేక్షకులారా, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా పుట్టినటువంటి ఏఎస్ఆర్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి అధ్యక్షులు జేకేఆర్ గారు మనతోటి పంచుకున్నటువంటి రాష్ట్రం గురించి తనదైన అభిప్రాయాలు, ఆయన యాత్ర ప్రజల్లో మమేకమై జరుగుతున్నటువంటి యాత్ర ఏదైతే ఉందో అది దిగ్విజయంగా కొనసాగాలి, అలానే ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎంతమంది కుదిరితే అంతమంది కూడా అసెంబ్లీ పార్లమెంట్లోకి వెళ్ళాలని కోరుకుంటూ, జై హింద్.